వైఎస్ఆర్సీపీ కుక్క నేను. నిన్ను మనిషిని ఎవడన్నాడు? కుక్కనంటావా? కుక్క కూడా చెప్పినట్టుగా వింటుంది. తప్పు చేస్తే తప్పు అని మాట్లాడింది, నోరెత్తింది దాన్ని. నేను ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 177 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాల. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా నీకు? పోటీ చేసి 10 సీట్లు గెలిచి జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాలేడు సిన్సియర్ రా. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మిత శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. కొన్నిదల పవన్ కళ్యాణ్ అనే నేను. ఇవైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మీరు ఒకప్పుడు రావాలి జగన్, కావాలి జగన్ అన్నారు. ఈనాడు ఏమన్నారంటే పోవాలి సైకో, సావాలి జగన్ అన్నారు. వ్యతిరేకత ఈ రోజున 11 సీట్లు కూర్చోబెట్టింది అంటావు జగన్మోహన్ రెడ్డిని? 11 సీట్లకి ఏంటండి, అసలు అది కూడా రాకూడదు లెక్క ప్రకారం అయితే. ప్రతి ఓడు కన్నీటి బొట్టు గారిచారు. చంద్రబాబు నాయుడు లోపల పంపినప్పుడు, ఆమెను భువనేశ్వరమ్మ గారు తిట్టినప్పుడు, నన్ను చెల్లెలు ఫోన్ చేస్తే ఏ సమాధానం చెప్పేది? సలహా సలహా అంటూ మొత్తం నాశనం చేసేసావు. బోర్గడ్డ అనిల్, నువ్వు మా వైఎస్ఆర్సీపీకి సంబంధం లేవు. వీడికి సంబంధించిన వీడియోలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో రాకూడదు. అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడొద్దు, శాంతియుతంగా మాట్లాడుకోండి. మా భారతమ్మని అనరాని మాటలు మాట్లాడుతుంటే నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఆ గాయత్రిని, అలాగే ఆ ఉండవల్లి అనూషని వీళ్ళందరినీ చీల్చి చెండాడే, తప్పులేదు. నోరెత్తితే నాలి కోసి చేతులు పెడతా. పార్టీ, మా పార్టీ అధ్యక్షురాలు, లేకపోతే మా పార్టీ అధ్యక్షుడి భార్య మాకు దేవతలే. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకు. తడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే మా నాయకులు మేము కాపాడుకోకపోతే మేము ప్రేక్షక పాత్ర వహించాలా? ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే, అలా నేను వహించలేను. టాలెంట్ చూపిస్తున్నావేంటి? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా? రోజా మేకప్, వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. బ్రహ్మకడి కింద పాదం, నీ పాదం చాలు తల్లే ఆ పార్టీ పోడానికే. మసలుడే గాని మహానుభావుడు. నీ సిరిసిరి మువ్వ పాదం మోపితే జగన్ మువ్వైపోయేది ఖాయం. ఆల్రెడీ పడింది. భారతదేశ సార్వభౌమది అధికారాన్ని, సమగ్రతను. మీకు నమస్కారం, ఇంక వదిలేయండి. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి పేరుతో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దీని వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారే. చూసుకో.
శేఖరా అయ్యా ఫ్యాన్ అవే ఏదో తెలియక చేశాడు, వదిలేయచ్చుగా. వదిలేరా? అలా ఎలా వదిలేస్తాం, తెలుసుకోవాలిగా. శేఖర్ ఫ్యాన్ రెండులో పెట్టు. ఆడదా మానరాట అంటే ఆంధ్ర వాళ్ళు గొర్రెలు నా కొడుకులు వీళ్ళతో ఆడుకోవచ్చు ఆట. మన ఖజానా నింపుకోవచ్చు, మన లండన్కి పోవచ్చు, పిల్లలు హ్యాపీలో ఉండొచ్చు. పదకొండు సీట్లు కాదు, ఒక్క సీటు కూడా రాకపోయినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా రాజకీయాలు చేశాడు. అన్ని వచ్చాయి, ఇది ఇంకా పోలేదు. మాకు పదకొండు సీట్లు వచ్చినాయి, మాకేం భయం? తాడు బంగారం లేనట్టుంది. ఇన్ని సంవత్సరాలు పట్టింది పావురాడుకి ఒక సీట్ రావడానికి. నీ కళ్ళు ఏమన్నా కాకులు పడుచున్నాయా? అరే పట్టి ఒక్కడు ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు డాక్టర్ గారు వస్తారు కదా. చాలా మంచి సీన్ చూపించావయ్యా. ఒక్కడు ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. ఏం చేయడం లాడ్ సార్, ఇంకా మేము వెళ్ళి రక్షణ తీసుకుంటాం సార్.